నిషీ లేచావా? నాలుగైపోతున్నా, ఇంకా పడుకునే ఉంది గాడిదలాగా. అవతల ట్రైన్ టైం అయిపోతుంది. ఇలా అయితే ఎప్పుడు లేచిద్ది, ఎప్పుడు వెళ్ళిద్ది, ఎప్పుడు రెడీ అవుద్ది? నిషీ, ట్రైన్ టైం అవుతుంది. లే నిషీ, లేవేమే? లేమ్మా, ఇంకా నాలుగేగా అయింది. ట్రైన్ ఎప్పుడో 5:30కి, ఇంకా బోలెడు టైం ఉంది. పోమ్మా, ట్రైన్ 5:30కి అయితే అప్పుడే లేస్తావా? లేలే, ఎహలే, నీ మేకప్కే గంట పట్టుద్ది కదే. లే పోమ్మా, నేనేం అంతసేపు మేకప్ వేసుకోను. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేపో. ఇడ్లీలు అయిపోయాయి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. నువ్వు లేవడమే లేటు. లేమ్మా, అయితే వెళ్ళి పాల్కాయిపో. ఏంటి పిల్లా, అవన్నీ నువ్వు నాకు చెప్పాలా? ఆ లేమ్మా, ట్రైన్ టైం అయిపోతుంది. ప్లీజ్ మమ్మీ, ఇంకో 10 మినిట్స్ పడుకుంటా, ప్లీజ్. ఈ ముద్దేదో వెళ్ళి ఆ రైల్ ఇంజిన్ డ్రైవర్ కి పెట్టు, నీకోసం ఇంకో గంట ఆపుతాడు. చీ, మతంతా దిగిపోయింది. చీ, హలో హలో, 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 నిషీ నీకు ఫోన్. ఎవరో రోహన్ అంట, నేను ఎత్తగానే కట్ చేస్తున్నాడు. ఏంటి సంగతి? ఇప్పుడిలా బయటకొచ్చి చెప్పేయాలా? ఆ ఏంటి కంగారు, ఎవరు ఫోన్ చేసింది? ఎవరో రోహన్ అంట, నేను హలో అనగానే కట్ చేస్తున్నాడు. ఏంటి సంగతి? సంగతి లేదు, ఏం లేదు. ఇంతకీ ఏమంటాడు? అరే, మాట్లాడకుండా పెట్టేస్తున్నాడంటే ఏమంటాడంటావు? ఎవరతను, ఎలా పరిచయం? ఏంటి, కాల్ చేసి మాట్లాడకుండా కట్ చేస్తున్నాడా? ఏది ఫోన్ ఇలా ఇవ్వు, నేను కనుక్కుంటాను. హలో రోహన్. హలో నిషిత. మా అమ్మ ఫోన్ ఎత్తితే ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తున్నావంట ఏంటి? అదా, సారీ నిషిత, ఈ పెద్దోళ్ళతో తలకాయ నొప్పి నిషిత. ముఖ్యంగా ఈ మదర్స్ అయితే మరీ దారుణం. నా గురించి అటేడు తరాలు ఇటేడు తరాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి వాళ్ళకి. ఆ ఇంటరాగేషన్ భరించలేకే అలా కట్ చేసా. వన్ సెకండ్, సారీ నిష్త, ఏమీ అనుకోకు ప్లీజ్, ఓకేనా? అందరూ అలా ఉండరు బాబు. ఇదిగో మా అమ్మకి ఇస్తున్నాను, సారీ చెప్పు. ఇదిగోమ్మా. హలో. సారీ అండి, ఏమనుకోకండి. నాకు పెద్దలంటే గౌరవం, చచ్చేంత సిగ్గుకూడను. ఇంకోసారి ఇలా చేయనండి, సారీ అండి. ఓకే, ఇంకోసారి ఇలా చేయమాకు. లేని డౌట్లు వస్తాయి ఫోన్ ఎత్తిన వాళ్ళకి. సరే. అలాగే అండి, సారీ. సరే, నేను రెడీ అయ్యి వస్తాను. ఈ లోపల లగేజ్ సర్దు. అదెప్పుడో అయిపోయింది కానీ నీ సర్టిఫికెట్లన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకో. ఏ ఆగు, ఫోని రెడీ అవడా? ఫోన్ ఎందుకు, ఇటువు. ఇదిగో చూసుకో, నీ కాస్మెటిక్స్ ఏవి నేను సర్దలేదు, అవి నువ్వే చూసుకో. సరే. అవును, ఇంటర్లో నీ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నాకు కూడా తెలుసు. ఈ రోహన్ ఎవరు? అబ్బా అమ్మా, బాయ్ ఫ్రెండ్స్ కాదు, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అంతే. అదేనే, మగ ఫ్రెండ్స్ ని బాయ్ ఫ్రెండ్స్ అంటే తప్పే ఉంది? ఉంది, తప్పుంది, తేడా కూడా ఉంది. సరేలే, మరి రోహన్ ఎవరు? ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? ఫ్రెండ్ అమ్మా. ఎలా పరిచయం? మొన్న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో పరిచయం అయ్యాడు. తను కూడా నా కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడు. సర్లే, ఇడ్లీలు చల్లారిపోతున్నాయి, రా తొందరగా. అయిపోయిందా ఇంట్రాగేషన్? లేదు, ఇంకా ఉంది, తింటూ మాట్లాడుకుందాం. చెప్పు. ఏంటి? ఇందాక ఇంట్రాగేషన్ అయిపోలేదన్నావు. అది కాదు గాని, నీకో విషయం చెప్తా విను. మీ నాన్న పోయేటప్పటికీ నీకు 5 ఏళ్ళుంటాయేమో. నాతో చాలా ప్రేమగా ఉండేవారు.
ఆయన పోయాక ఒక్కసారిగా నా జీవితం తలకిందులైపోయింది. ఆఫీస్లో చాలా మూడీగా ఉండేదాన్ని. అప్పుడొచ్చాడు సందీప్ అని ఒక అతను మా ఆఫీస్కి కొత్తగా. నేను అసలు పట్టించుకోకపోయినా నన్ను ఒక ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసేవాడు. మొదట్లో నాకు ఎబ్బెట్టుగా అనిపించినా తర్వాత తర్వాత చాలా బాగా అనిపించేది. నాకు ఐ లవ్ యూ అని కూడా చెప్పాడు. నేను కూడా లవ్ యూ టూ చెప్దామనుకుంటుండగా ఒక విషయం తెలిసింది. ఏం తెలిసింది? ఎప్పుడూ సీరియస్గా ఉండే నన్ను కూడా ప్రేమలో పడేస్తానని మిగిలిన వాళ్లతో బెట్ కట్టాడంటవాడు. అమ్మా, నిజమా? అవును, అందరి ముందు చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. కానీ వాడి అదృష్టం కొద్దీ అప్పుడే రాఖీ పండగొచ్చింది. అందరి ముందు రాఖీ కట్టాను. అవునా? అలా ఉంటాయి మగబుద్ధులు. ఇప్పటి వరకు నీకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి నేనున్నాను. ఇక ముందు కూడా ఉంటాననుకో. కానీ రేపటి నుండి హాస్టల్లో ఉండబోతున్నావు కదా, ఇంట్లో ఉన్నట్టుండదు. అవునమ్మా. కొన్ని డెసిషన్స్ నువ్వు స్వతంత్రంగా తీసుకోవాల్సి వస్తుంది. అవునమ్మా, నాకు బెంగగా ఉంది. 4 సంవత్సరాలు నీకు దూరంగా ఉండాలి. అవును, వారం 10 రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే, బెంగపడకు. అవును, ఇంతకీ రోహన్ గురించి చెప్పు, ఎలా ఉంటాడు ఈ అబ్బాయి? బాగుంటాడా? మళ్ళీ మొదలెట్టావా? అవును, మొదలెట్టాను. ఇలా అడుగుతుంటే బాగా చిరాగ్గా అనిపిస్తోంది కదూ. అవును, ఆక్వర్డ్గా ఉంది. సరే, అసలు విషయానికి వస్తాను. నిషి, నువ్విప్పుడు మేజర్వి. నీ జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమైనా సొంతంగా తీసుకోవచ్చు. నేను కేవలం గైడ్లైన్స్ మాత్రం ఇవ్వగలనంతే. అర్థమవుతుందా? అమ్మా, నీకు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. అది చూద్దాం. ఒక విషయం చెప్పు, లైఫ్ గురించి ఏమాలోచించావు? పెళ్లి చేసుకుని మొగుడి కొండి పెడుతూ పిల్లల్ని కనిపించుకుంటూ శేష జీవితం గడిపేద్దామనుకుంటున్నావా, లేక ఏదైనా కెరీర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నావా? అదేంటి, నాకు పెళ్లి కెరీర్ రెండూ కావాలి. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు ఈ వయసులో ప్రేమాదోమ అంటూ అబ్బాయిలు వెంటపడటం సహజం. కాని నువ్వు మాత్రం ఎవరికీ ప్రేమించారని కమిట్ అవ్వకు. ఎందుకంటే ఒక్కసారి ప్రేమించారని ఎవరికైనా కమిట్ అయ్యావంటే ఇంకా వాడు నిన్ను తన ప్రాపర్టీలాగా ఫీల్ అయిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఏ అబ్బాయితో కాస్త నవ్వుతూ మాట్లాడినా వీడికి సంజాయిషి ఇచ్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. అదో పెద్ద తలనొప్పి అయిపోతుంది నీకు. అంటే రోహన్ గురించి నువ్వు నన్ను ఇంటరాగేట్ చేసినట్టనమాట? అవును. బాబోయ్, ఆ తలనొప్పిని నేను అస్సలు భరించలేనమ్మోయ్. సపోజ్ నీకు కూడా అతను బాగా నచ్చేసి అతను లేకపోతే జీవితం లేదనుకుని లవ్ యూ అని చెప్పేశావనుకో. అనుకున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతనితో సెక్స్కి మాత్రం కమిట్ అవ్వకు. అమ్మా, ఎగ్జైట్ అవ్వకు, చెప్పేది జాగ్రత్తగా విను. ఎందుకలా చెప్పానంటే చాలామంది అబ్బాయిలకి సెక్స్ అయిపోగానే ఇంకా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోతుంది. నిజమా? ఇదిగో. థ్యాంక్ యూ మమ్మీ. జుట్టేంటి ఇంకా తడిగా ఉన్నట్టుంది, డై పెట్టినా? వద్దొద్దు, జుట్టంతా పాడైపోతుంది. ఓకే. అవును, ఇందాక సెక్స్ అయిపోతే మగాడికి మోస్ తీరిపోతుందన్నావు కదా, పెళ్ళయ్యా కూడా అంతేనా? చాలా వరకు అంతే. అందుకే మొగుడు పెళ్ళాలు కొట్టుకు చేస్తుంటారు, పిల్లల కోసమే కలిసుంటారు. అయితే ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలంటే వాడితో పెళ్లికి ముందు సెక్స్ కమిట్ అవ్వకూడదంటావు? అవును. అంతా అయిపోయాక దెబ్బ్యం మొహాలేసుకుని ప్రేమ పేరుతో మోసం చేశాడు అది ఇది అంటూ వాడింటెదురుగుండా మౌన పోరాటాలు దీక్షలు చేస్తూ ఆడజాతి పరువు తీస్తున్నారు. ప్రేమలో మోసం చేయడం అంటూ ఉండదు, బ్రేకప్ మాత్రమే ఉంటుంది. లవర్ వదిలేసి వెళ్ళిపోయాక మనం కూడా వదిలేయడమే ఇద్దరికి మంచిది. వదిలేసి వెళ్ళిపోయిన వాడు వెంట ప్రేమించు పెళ్లి చేసుకో అంటూ బ్రతిమలాడుతూ వెంటబడటం అంత దిగజారుడుతనం ఇంకోటి ఉండదు. అవునమ్మా, వద్దనుకుని వెళ్ళిపోయిన వాడి వెంట మనం వెళ్ళడమేంటి అసహ్యంగా? సపోజ్ నీకు కూడా ఇష్టమై దానికి కూడా కమిట్ అయిపోవాలనిపించిందనుకో. బాబోయ్, అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెగ్నెన్సీ మాత్రం తెచ్చుకోకు. పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ తప్పించి వేరే మార్గం లేదు. అది కూడా దొంగతనంగా చేయించుకోవాలి, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. బోలెడంత ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్. వింటున్నావా?
కాబట్టి వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ నీ పెళ్లి తప్పనిసరిగా నీకు నచ్చిన వాడితోనే జరుగుతుంది. నీకు నచ్చడమే ప్రధానం. కోలం మతం అనే మానసిక వ్యాధులు నాకు లేవు. చక్కగా చదువుకుని మంచి జాబ్లో సెటిల్ అయ్యాక మమ్మీ ఈ అబ్బాయి నాకు నచ్చాడని చెప్పి ఏ కోతిని తీసుకొచ్చినా నేను అభ్యంతరం పెట్టను. ఓకేనా? ఓకే. హలో మమ్మీ, రోహన్ క్యాబ్లో ఉన్నాడంట, అతనితో వెళ్ళనా రైల్వే స్టేషన్కి? సరే వెళ్ళు, నెక్స్ట్ సండే వచ్చేసే. ఓకే. వస్తున్నా. అవునమ్మా, అసలు ట్రూ లవ్ అనేది ఉండదా? రా కూర్చో. ఎందుకుండదే, ఉంటుంది. నేను నీకు ఇదంతా చెప్పేది అబ్బాయిలు వేసే గాలానికి చిక్కొద్దని, ప్రేమలో పడొద్దని కాదు. ప్రేమించడం తప్పనే కాదు, అసలు ప్రేమలో పడ్డం అనేది నీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఎప్పుడూ నిన్నొక ప్రిన్సెస్ లాగా, దేవతలాగా చూసేవాళ్ల నుండి సాధ్యమైనంత దూరంగా ఉండు. ఎందుకంటే ఇలాంటి వాళ్లే, నువ్వింకొకరెవరితోనైనా కాస్త క్లోజ్గా మాట్లాడితే ఓర్వలేక మొహం మీద యాసిడ్లు పోసే రకం. ఎప్పుడైనా నీ మేల్ ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నీ బిల్ నువ్వే కట్టేసేయి. సరేనమ్మా. వాళ్లే కట్టాలని ఎక్స్పెక్ట్ చేయకు, ఎందుకంటే వాళ్ళు కూడా నీలాగే అమ్మా నాన్నల డబ్బుతో చదువుకోవడానికి వచ్చిన వాళ్లే కదా. అవునమ్మా, నా ఫ్రెండ్స్ కొందరు వాడి చేత ఇంత ఖర్చు పెట్టిచ్చా, వీడి చేత ఇంత ఖర్చు పెట్టిచ్చా అని చెప్తూ ఉంటారు, అదేదో పెద్ద కుప్పైనట్టు. మగాళ్ల చేత ఇలా అడ్డమైన ఖర్చులు పెట్టించి చివరికి వాడు మీద చేయవేయగానే పతివ్రత కటింగ్ ఇస్తారు. చాలా నీచం అది. ఖర్చు పెట్టేవాడు ఉద్దేశం మొదట్నుండి తెలుస్తూనే ఉంటుంది కదా. సెక్స్ వర్కర్స్ పని అయ్యాక డబ్బు తీసుకుంటారు. వీళ్ళు ముందే అడ్వాన్స్గా డబ్బు తీసుకుని పని ఎగ్గొడతారు, చచ్చూరుకుంటారు వాళ్ళ గురించి మనం ఇలా అనుకుంటున్నామని తెలిస్తే. కాబట్టి నిన్నొక సాటి మనిషిలాగా, ఫ్రెండ్లాగా చూసేవాళ్లతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయడం, నీ ఖర్చు నువ్వే పెట్టుకోవడం, నిన్నొక దేవతలాగా ప్రిన్సెస్లాగా చూసేవాళ్లని నువ్వు దూరంగా ఉంచడం ద్వారా నీకొక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అప్పుడు నిన్నందరూ ఒక సెక్స్ డాల్లాగా కాకుండా ఒక మనిషిలాగా చూస్తారు. సరేమ్మా. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. చివరిగా ఒక మాట, ఇప్పుడు ఇదంతా నీకు చెప్పింది కేవలం నీ లైఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ గురించి మాత్రమే. ఇండియన్ కల్చర్ని కాపాడేద్దామని కాదు. అయినా కొత్తగా మనం కాపాడడానికి కూడా ఏం లేదు. ఆల్రెడీ ఈ మగాళ్ళందరూ నాశనం చేసేశారు. ఒక్కడు కూడా ఇండియన్ కల్చర్ అయిన పంచాలాల్చి వేసుకోరు. అంతా ఇంగ్లీషోడు ప్యాంటు షర్ట్లే. పైగా ఆడవాళ్ళకి నీతులు చెప్తారు. అవును, పద్ధతులన్నీ ఆడవాళ్ళకే చెప్తారు. మగాళ్ళ వెనకాల ఆడవాళ్ళు పడతారా, ఆడవాళ్ళ వెనకాల మగాళ్ళు పడతారా? ఏ ఆడవాళ్ళ వెనకాల పడే మగాళ్ళ కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టచ్చు కదా. ఆ పని చేయరు, ఆడవాళ్ళనే కూర్చోబెడతారు లేదా ముసుగులేస్తారు. సరేమ్మా. అమ్మా, నువ్వు కూడా రావచ్చు కదా స్టేషన్కి. పర్లేదు, అబ్బాయి ఉన్నాడుగా, అయినా నువ్వు ఇంటి నుండి బయటికెళ్తూ బాయ్ చెప్తే తట్టుకోగలను. కానీ ట్రైన్ ఎక్కి బాయ్ చెప్తుంటే తట్టుకోలేను, ఏడుపు వచ్చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళు, నెక్స్ట్ సండేకి వచ్చేసేయ్. ఓకే, బాయ్ అమ్మా. బాయ్.